తెలంగాణలో మరో నేత చేరేందుకు మార్గం సులభమైంది. గతంలో వైకాపాలో కొనసాగుతూ గత ఎన్నికల్లో పోటీ చేసి పార్టీ మారిన చొక్కాకుల వెంకట్రావు మళ్లీ వైకాపా తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో కొనసాగుతున్న అధినేత జగన్ పాదయాత్రలో పాల్గొని అక్కడే పార్టీలోకి చేరుతున్నట్లు ఆ పార్టీ నేత మల్ల విజయప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా పార్టీలో చొక్కాకులు చేరుతున్నట్లు ధృవీకరించిన ఆయన జగన్ సిద్ధాంతాలు నచ్చి వేరే పార్టీ నేతలు వైకాపాలోకి వస్తున్నట్లు చెప్పారు. ప్రజల కష్టాలపై అధ్యయనం చేస్తూ ముందుకు జగన్తోనే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు భావిస్తున్నారని చొక్కాకులు అన్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి వచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ప్రజా సంకల్పయాత్ర ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ఆదరణ, రేపు రాబో కాలంలో రాజన్న రాజ్యం వస్తుంది, ప్రజా సంక్షేమ పరిపాలన వస్తుంది అన్న ఆలోచనతో మరలా ఈ పార్టీలో సేవలు అందించాలి, జగన్మోహన్ రెడ్డి గారికి చేదోడు వాదోడుగా ఉండాలి, నిస్వార్థంగా ఈ పార్టీకి సేవలు అందించాలి అన్న ఆలోచనతో మరి బీజేపీకి పదవులకు రాజీనామా చేసి మరి ఈరోజు శుభదినంగా భావించి ఈస్ట్ గోదావరిలో మండపేట కాన్స్టిట్యున్సీలో రాయపేట రాయవరం మండలం హెడ్ క్వార్టర్లో మరి ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యి రావడానికి ముహూర్తం పెట్టుకున్నారు. మరి వాయిని పార్టీలో స్వాగతిస్తూ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు, సాయిరెడ్డి గారి తాలూకా బ్లెస్సింగ్స్, పార్టీ పెద్దల తాలూకా బ్లెస్సింగ్స్ అందరివి ఉండాలని, పార్టీలో వారి యొక్క సర్వీసెస్ కూడా మరి పార్టీకి అవసరం అని చెప్పి భావిస్తూ ఏదైతే రాజన్న ఆ రోజు 2004లో ప్రజా సంకల్పయాత్ర చేసి ప్రజల తాలూకా మనసులను గెలుచుకొని ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే బడుగు బలహీన వర్గాల వారికి అందరికీ కూడా అనేక సదుపాయాలు సమకూర్చారో, అలాగే ఈరోజు ప్రజా సంకల్పయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి అందరి మనసులు గెలుచుకొని రేపు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. ఆయన కష్టాన్ని చూసి మరలా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను ఈరోజు చేరబోతూ ఉన్నాను. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏ బాధ్యత అప్పజెప్పినా దాన్ని తూచా తప్పకుండా మనస్ఫూర్తిగా కష్టపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోత్పతం చేయటానికి నా సాయి శక్తిలా ప్రయత్నిస్తానని చెప్పేసి ఈ పెద్దల సమక్షంలో నేను ఈరోజు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను చేరబోతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఒక చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మనం చూసాం ఈ 4 ఏళ్ళలో. మరి ప్రజలు కానీ, విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ ఎవ్వరు కూడా సంతృప్తి లేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి దాన్ని చూసే నేను ఈరోజు ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి నేను నా వంతు అండదండగా ఉండాలి, నా కృషి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను చేరుతా ఉన్నా. అలాగే మరి మా బోకు శ్రీనివాస్ గారు కూడా గత యశకోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ఆయన కూడా ఉండున్నారు, ఆయన కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతూ ఉన్నారు. అలాగే మన జీవీఎంసీ మరి ప్రెసిడెంట్ గారు వామన్ రావు గారు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతూ ఉన్నారు. కాబట్టి వీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మా అందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ